గ్రామాల్లో కల్లుగీత కార్మికుల ఉపాధి కోసం ప్రభుత్వం వెంటనే 5 ఎకరాల స్థలంతో పాటు 10 ముట్లు మోటార్ వాహనాలు అందివ్వాలని కోరారు గౌడ సంఘం ప్రతినిధులు. ఈ రోజు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో ప్రతినిధులు సమావేశమయ్యారు. అనంతరం పలు అంశాలతో కూడిన వినతి పత్రాన్ని ముస్తాబాద్ తహసీల్దార్ గణేష్ కు అందించారు. ఈరోజు ముస్తాబాద్ మండల గౌడ కుటుంబ సభ్యులందరూ అందరూ ఈరోజు మన ముస్తాబాద్ రెవెన్యూ ఆఫీస్ ఎంఆర్ఓ గారి దగ్గరికి రావడం జరిగింది. మనకు వాస్తవానికి 1996లోనే అప్పటి ప్రభుత్వాలు 560 అని ఒక జీవో చట్టం తెచ్చి ఊరికి 5 ఎకరాలు గౌడ్స్ కుటుంబాలకు ఇవ్వాలని చెప్పి చట్టం తెచ్చారు. ఆ చట్ట ప్రకారం ఇప్పటికీ ఏడ కూడా అమలు అయితలేదు. వాస్తవానికి అన్ని గౌడ కుటుంబాలన్నీ రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. ఎందులో కూడా మాకు అసలు ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా గౌడుల పరిస్థితి మారతలేదు. ఇప్పటికైనా ప్రభుత్వాలు ఆలోచించి గౌడ కుటుంబాలను ఆదుకోవాలని కోరుతున్నాం. అయితే మాకు ఊరికి 5 ఎకరాల భూమి ఇచ్చి గౌడ ఒక ఊరిలో 40-50 కుటుంబాలు ఉంటాయి. ఒక 5 ఎకరాల భూమిలో ఈత చెట్లు తాటి చెట్లు మేము పెంచుకున్నా కూడా అందరికీ స్వచ్ఛమైన కళ్ళు దొరుకుతుంది, ప్లస్ మాకు కూడా జీవనోపాధి ఉంటుందని మా ఉద్దేశం. అందుకని మన ముస్తాబాద్ మండల రెవెన్యూ మన ఎంఆర్ఓ గారికి వచ్చి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దయచేసి మన ఎంఆర్ఓ గారు కాకుండా మన ముస్తాబాద్ మండల పెద్దలు కూడా ఏ పార్టీ లీడర్ అయినా సరే అందరూ కూడా గౌడ్స్ కోసం ఇది ఒకటి చేసి గౌడ కుటుంబాలను ఆదుకోవాలి. మాకు కేటాయించిన భూమి మాకు కూడా కేటాయించాలి భూమి అని చెప్పి, మరియు మా మోకులు కానీ మాకు వెహికల్ కానీ ఇప్పటివరకు ప్రజెంట్ చేస్తానని ఇవి కూడా ఇస్తలేరు. గౌడ్స్కి అసలు ఏ స్కీమ్ కూడా వర్తిస్తలేదని మా గౌడ సంఘ సభ్యులు అందరి తరపు నుంచి ప్రభుత్వానికి మేము మన్నవించుకుంటున్నాం. ఇది ఎలర్ట్తో అయిపోదు. ఇప్పుడు మేము ఆల్రెడీ ఇచ్చినాము, ఇంకా కూడా దీనికోసం మళ్ళీసారి మేము ప్రతిదానికి ఇప్పుడు వాస్తవానికి ఏంటంటే ఇచ్చి అయిపో ఒకరోజు ఇచ్చి అయిపోదు. మేము ఇప్పటి నుంచి వచ్చేదాకా కొట్లాడతాం. మాకు న్యాయం జరగాలని చెప్పి మా మనవి గౌడ సభ్యులు అందరి తరపు నుంచి మేము ప్రభుత్వాలను కోరుతున్నాం. జై గౌడ. మండల సంఘం ఆధ్వర్యంలో మాకు కేటాయించినటువంటి 956 జీవో ప్రకారం 560 జీవో ప్రకారం ప్రతి గ్రామ గౌడ సంఘానికి మేము తాటి ఈత చెట్టు పెంచుకోవడానికి 5 ఎకరాలు కేటాయించాలని ప్రభుత్వ భూమిని ఈరోజు వినతి పత్రం ఎంఆర్ఓ గారికి సమర్పించాం. కాబట్టి దయచేసి ఈ గవర్నమెంట్ కానీ అధికారులు కానీ మాకు 5 ఎకరాల ల్యాండ్ కేటాయించాలని కోరుతూ ఉన్నాం. ఇట్లాగే ఈ పట్టెదారులు వాళ్ళ భూముల్లో ఉన్నటువంటి చెట్లను తొలగించి మా వృత్తికి అన్యాయం జరుగుతూ ఉంది. ఇట్లా అందరూ చెట్లు దిగేసుకుంటా పోతే మేము ఈదిన పడే రోజు వస్తుంది. కాబట్టి మాకు 5 ఎకరాలు కేటాయించి ఈత తాటి వనాలు పెంచుకోవడానికి సహకరించవలసిందిగా కోరుతా ఉన్నాం.